తెలంగాణ విత్తన అభివృద్ధి సంస్థ వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రామాయంపేట నియోజకవర్గం కఠియాల రైతు వేదికలో అవగాహన సదస్సు నిర్వహించారు. పెద్ద జనము విత్తన ఉత్పత్తిపై రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా తెలంగాణ విత్తన అభివృద్ధి సంస్థ రీజనల్ మేనేజర్ కోటిలింగం మాట్లాడుతూ, పెద్ద జనము పంట అతి సులభంగా అతి తక్కువ పెట్టుబడితో తక్కువ వ్యవధిలో యాసంగి సీజన్లో పండించుకోవడానికి అవకాశం ఉందన్నారు. ఈ పండించిన పంటను తెలంగాణ విత్తన అభివృద్ధి సంస్థ కొనుగోలు చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి రాజనారాయణతో పాటు వ్యవసాయ విస్తీర్ణ అధికారి సాయికృష్ణ రైతులు పాల్గొన్నారు. నందు రైతు వేదిక క్లస్టర్ పరిధిలో గల గ్రామ స్థాయిలో ఉన్న రైతులందరికీ కూడా సమావేశం నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా ఈ యాసంగి సీజన్లో రైతు స్థాయిలోనే పెద్ద జనుము అనే పంటను విత్తనోత్పత్తి చేసే విధంగా ప్రాథమికంగా ఈరోజు సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ రీజనల్ మేనేజర్ శ్రీ కోటిలింగం గారు పాల్గొనడం జరిగింది. గ్రామ స్థాయిలోనే విత్తనోత్పత్తి చేయడానికి మన రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ ముందడుకు వచ్చింది. మన రామాయంపేట పరిధిలో మొట్టమొదటిగా కాటిరాల క్లస్టర్లో ఈ సమావేశం నిర్వహించడం జరిగింది. ఎందుకోసం అంటే మనకు ప్రతి సీజన్లో వరి పంటకు ముందుగా జీలుగా పెద్ద జనుము విత్తనాలు మనము రాయితీపై అందిస్తున్నాము. విత్తనాలన్నిటి కూడా మనకు వేరే రాష్ట్రాల నుంచి రావాలి కాబట్టి మనకు ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో రైతు స్థాయిలోనే మనకు విత్తనోత్పత్తి చేసుకున్నట్లయితే ఖర్చు తగ్గే అవకాశం ఉన్నందున రైతులు ఈ విత్తనోత్పత్తి మీద ఈరోజు ప్రాథమిక సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశం తర్వాత ఎవరైతే ఈ మనకు ఆసక్తికరంగా ఉన్న రైతుల వివరాలన్నీ తీసుకొని మరొక సమావేశం నిర్వహించి ఈ యాసంగి సీజన్లో ఈ కాటిరాల క్లస్టర్ పరిధిలో ఎవరైతే ఆసక్తి గల రైతులతో పెద్ద జర్మ అనే పంటను విత్తనోత్పత్తి చేయడానికి వ్యవసాయ శాఖ మరియు రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ ప్రయత్నం చేయడం జరుగుతుంది.